ఎందుకో తెలియదు, చాలా మంది ఈ మధ్య కాలంలో ఈ ప్రశ్న ఎక్కువగా అడుగుతున్నారు. మార్నింగ్ 3:20 or 5 మధ్యలో మాకు సడన్ గా అనుకోకుండా ఊహించని విధంగా మెలకు వస్తే, ఆ మెలకు వచ్చినప్పుడు అది డ్రీమ్స్ వచ్చినప్పుడైనా లేదా మాకు సడన్ గా మెలకు వస్తే ఏదైనా కారణం ఉంటుందా? ఒకవేళ మెలకు వస్తే మేము ఏం చేయాలి? అసలు మెలకు అనేది ఆ సమయంలో ఎందుకు వస్తుంది అని ఎక్కువగా అడుగుతున్నారు. సో వాళ్ళందరికీ డౌట్ క్లియర్ అవ్వాలి అని, అండ్ మీలో కూడా చాలా మందికి మేబీ ఈ డౌట్ ఉండి ఉండొచ్చు అని నేను ఈ వీడియో చేస్తున్నాను. 3:20 to 5 మధ్యలో సడన్ గా అనుకోకుండా ఏ అలారం పెట్టుకోకుండా మీకు మెలకు వస్తుంది అంటే, నేను ఈ వీడియోలో ఇస్తున్న కొన్ని కారణాలు ఉంటాయి. అలా మీరు నిద్ర లేచినప్పుడు ఏం చేయాలి, మీ కోరికల్ని ఎలా మేనిఫెస్ట్ చేయాలనేది కూడా చెప్తాను ఈ వీడియోలో. అండ్ ఈ వీడియో చివరిలో ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీకు షేర్ చేస్తాను, అది ఖచ్చితంగా వినండి. ఎవరికైతే ఇలా మెలకు వస్తుందో వాళ్ళకి ఆ టిప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ డిజైర్స్ ని ఫుల్ఫిల్ చేసుకునే ప్రాసెస్ లో ఫాస్ట్ గా డిజైర్స్ అనేవి కంప్లీట్ అవ్వడానికి విశ్వశక్తి, మీలో శక్తి పనిచేస్తాయి. సో వీడియోని ఎండ్ వరకు చూసి లాస్ట్ విషయాన్ని కూడా తెలుసుకోండి. హాయ్ ఎవ్రీవన్, ఐ ఆమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ విశ్వంలో 3 to 5 మధ్యలో ఎనర్జీస్, ఆ ఫ్రీక్వెన్సీ శక్తి అనేది ఎక్కువ స్థాయిలో ఉంటుంది. ఎవరైతే ఒక కోరికని మార్నింగ్ 3 to 5 మధ్యలో మేనిఫెస్ట్ చేస్తారో ఆ కోరిక వాస్తవ రూపంలోకి రావడానికి ఎక్కువ శాతం ఛాన్సెస్ ఉంటాయి అని, తక్కువ సమయంలో కంప్లీట్ అవుతుంది అని ఇప్పటికే మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఆ సమయంలో విశ్వశక్తి అనేది హై ఫ్రీక్వెన్సీలో ఉంటుంది, ఫ్రీక్వెన్సీ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో అయితే ఇక్కడ 3 to 5 మధ్యలో ఎవరికైనా మెలకు వస్తుంది దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటి అంటే, ఫస్ట్ మీరు మౌనంగా మీతో మీరు మాట్లాడుకుంటూ, విశ్వంతో మాట్లాడుతూ, మీ భావాల్ని ఎక్కువగా ప్రసారం చేస్తూ ఒక కోరిక పట్ల ఉన్న వాళ్ళైతే, అలాంటి వాళ్ళకి మార్నింగ్ 3 to 5 మధ్యలో ఏదో ఒక సమయంలో సడన్ గా మెలకువ వస్తుంది. అలా వచ్చినప్పుడు మీకు ఆ కోరిక గుర్తు రావడం కూడా జరుగుతుంది. ఎవరైతే మౌనంగా ఎక్కువగా ఉంటూ బయట వ్యక్తులతో కోరికను చెప్పే అలవాటు కాకుండా మీలో మీరు మాట్లాడుకుంటూ విశ్వశక్తికి కనెక్ట్ అవుతూ విశ్వంలోకి మీ కోరికల్ని పాస్ చేసే అలవాటు ఎవరికైతే ఉందో వాళ్ళకి మార్నింగ్ 3 to 5 మధ్యలో మెలకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఒక కారణం ఉంటుంది. మరొక కారణం ఏంటి అంటే, మీ వైబ్రేషన్ అనేది అధిక స్థాయిలో ఉండి మీరు యూనివర్స్ కనెక్షన్ తీసుకున్నారు అని మీకు అనిపిస్తే, ఒక రోజులో మీరు ఆలోచించే ఆలోచనలు అనేవి స్థాయి తగ్గి ప్రతి ఆలోచన అది ఏదైనా నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఫాస్ట్ గా జరుగుతున్నాయి అంటే విశ్వం యొక్క కనెక్షన్ క్రియేట్ అయిందని అర్థం. అలా క్రియేట్ అయిన తర్వాత మీ ఆలోచనలకి ఫ్రీక్వెన్సీ యొక్క పవర్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే ఆ పవర్ పెరుగుతుందో ఆటోమేటిక్ గా ఆ పవర్ పెరిగిన వ్యక్తులకి 3 to 5 మధ్యలో మెలకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా ఎవరు నిద్ర లేపకుండా, అలారం అనేది ఏమీ లేకుండా మీ అంతట మీకే మెలకు వస్తూ ఉంటుంది. ఎవరికైనా ఇలా జరుగుతుంది అంటే, మీరు యూనివర్స్ కనెక్షన్ తర్వాత ఇది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే మీకు ఈ రీజన్ వల్లే ఇది జరుగుతుంది. సో మెలకు రావడానికి ఇది ఒక కారణం. మరొక కారణం, విశ్వంలో వ్యాపించే శక్తి అనేది మీకు ఎక్కువగా మీ లోపల కూడా ప్రవహిస్తున్నప్పుడు, మీరు కోరుకుంటున్న కోరికలు అనేవి సంకల్పాలుగా మారినప్పుడు, ఆ సంకల్ప బలాలు నెరవేరే ప్రాసెస్ లో మీ సంకల్ప బలం పెరిగి మీలో ఒక అద్భుతమైన శక్తి అనేది పనిచేస్తున్నప్పుడు మీకు మార్నింగ్ 3 to 5 మధ్యలో మెలకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే సంకల్పాలని ఇది నా జీవితంలో ఖచ్చితంగా జరగాల్సిందే, జరుగుతుంది అని బాగా బలంగా దృఢంగా నమ్మి దానికోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారో అలాంటి వ్యక్తులకి, అంటే మీ సంకల్ప బలాలు నెరవేరుతాయి అనే తపన ఉన్నప్పుడు మెలకువ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అంటే ఇక్కడ విశ్వంతో కనెక్ట్ అవ్వి హై వైబ్రేషన్ లో ఉన్నప్పుడు మీ సంకల్ప బలాలు మీ కోరిక పట్ల ఎక్కువయ్యి తపన అనేది మీలో ఉన్నప్పుడు, భావాల్ని మౌనంగా యూనివర్స్ లోకి పంపించినప్పుడు మీకు మెలకువ రావడం అనేది జరుగుతుంది 3 to 5 మధ్యలో. అయితే ఎగ్జాక్ట్ గా 3K, 4K, 5K అని నేను చెప్పట్లేదు. 3 to 5 మధ్యలో ఏ సమయంలో మెలకు వచ్చినా ఇవి కారణాలు ఉంటాయి యూనివర్స్ కనెక్షన్ తర్వాత. అయితే కొంతమందిలో వేరే రీజన్స్ కూడా ఉంటాయి, వాటిని కూడా మీరు గమనించండి. ఒకవేళ మీలో ఎవరికైనా ఇలాంటి వాటి వల్ల మెలకు వస్తుంది అనిపిస్తే మాత్రం కేర్ తీసుకోండి. అవేంటి అంటే, స్లీపింగ్ డిజార్డర్స్ వచ్చినప్పుడు, అంటే మీరు కరెక్ట్ టైంకి పడుకోలేకపోవడం, కరెక్ట్ టైంకి లేవలేకపోవడము, స్లీపింగ్ సైకిల్స్ అనేవి డిస్టర్బ్ అవడము జరిగితే కూడా మార్నింగ్
3-5 మధ్యలో లేదా 2-5 మధ్యలో కూడా మెలకు వస్తూ ఉంటుంది చాలా మందికి. స్లీపింగ్ డిజార్డర్స్ ఎవరికైనా ఉంటే వెంటనే మీరు స్లీపింగ్ సైకిల్ ని సెట్ చేసుకోండి. ఎవరైనా స్ట్రెస్ గానీ ఎమోషనల్ డిసప్పాయింట్మెంట్స్, అంటే మీరు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు మీ వైఫ్ నుండి గానీ హస్బెండ్ నుంచి లేదా పిల్లల నుంచి, వాళ్ళు మీ ఎమోషన్స్ ని మీరు ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని టచ్ చేయలేనప్పుడు, డిసప్పాయింట్ మీరు అవినప్పుడు కూడా ఇలా మార్నింగ్ టైమ్ మెలకు వచ్చేస్తూ ఉంటుంది. 11-3 మధ్యలో స్లీపింగ్ సైకిల్ అనేది ప్రాసెస్ జరిగి 4 అవర్స్ ఎవరైతే డీప్ గా స్లీప్ అస్సలు కదలకుండా పూర్తిగా డీప్ స్లీప్ తీసుకుంటారో అలాంటి వాళ్ళకి కూడా మెలకు అనేది వచ్చేస్తుంది. 11-3 వరకు ఒక 4 అవర్స్ లేదా 10-3 వరకు 5 అవర్స్ స్లీప్ డీప్ గా తీసుకున్నారు అంటే ఆ సమయంలో 3-5 మధ్యలో మెలకువ ఎక్కువగా వస్తుంది. విశ్వంలో 3కి మీకు మెలకు వచ్చింది అంటే ఖచ్చితంగా దానికి ఒక కారణం అనేది ఉంటుంది. మీ సబ్ కాన్షియస్ మైండ్ నిరంతరం విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉంటుంది. సో అందుకని ఎవరికైతే 3-5 మధ్యలో నేను చెప్పిన ముందు కారణాల వల్ల గనక మెలకు వస్తే మీరు ఈ విధంగా చేయండి. ఫస్ట్ సంకల్పాలని సెట్ చేసుకోండి. అంటే మీకు ఏవైతే కోరికలు ఉన్నాయో వాటిని గుర్తు చేసుకుని బలంగా మీకు ఖచ్చితంగా నా జీవితంలో ఇది జరగాలి, అది కూడా తక్కువ సమయంలో అనుకున్న సంకల్పాలు ఏవైనా ఉంటే వాటిని మీరు సెట్ చేసుకోవాలి. లేదా ఫీల్ గుడ్ ఎమోషన్స్ ని ప్రేరేపించే విధంగా కొన్ని ఆలోచనలు అనేవి చేయాలి. లేదా మీ కుటుంబాన్ని బ్లెస్ చేయడం కానీ చేయండి. కుటుంబాన్ని బ్లెస్ చేయడం అంటే హస్బెండ్ అయినా వైఫ్ అయినా పిల్లలైనా వాళ్ళ భవిష్యత్తులో ఏమవ్వాలి అని అనుకుంటున్నారు, వాళ్ళ భవిష్యత్తులో ఏమవుతే వాళ్ళు గొప్ప స్థితిలో ఉంటారు అనేది మీరు విజువల్ చేస్తూ వాళ్ళని ఒక ఉన్నత స్థితిలో ఉన్నట్లుగా క్రియేట్ చేసి చూస్తూ వాళ్ళని బ్లెస్ చేయాలి. వాళ్ళు ఆ కోరికల్ని నెరవేర్చుకున్నారు అనే భావం తీసుకుంటూ, లేదా ఆ సమయంలో మీకు మెలకు వచ్చినప్పుడు ఇది కూడా చేయొచ్చు. మిమ్మల్ని మీరు మీ బలాల్ని మీరు గుర్తు చేసుకుని అప్రిషియేట్ చేసుకోవడం. ఎవరికైతే 3-5 మధ్యలో అనుకోకుండా మెలకు వస్తుందో, విశ్వశక్తి కనెక్షన్తో మెలకు వస్తుందో, వాళ్ళు మాత్రం వీటిలో ఏదో ఒకటి మీరు చేయండి. అలా చేసినప్పుడు మీకు ఆ సమయంలో మెలకు వచ్చిన దానివల్ల మీకు వచ్చే ఉపయోగాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అయితే ఎవరికైతే 3-5 మధ్యలో మెలకు వస్తుందో దానికి ఖచ్చితంగా కారణ ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ మీకు ఒక టెక్నిక్ ని షేర్ చేస్తున్నాను. ఈ టెక్నిక్ మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ఈ సమయంలో మెలకు వచ్చే వాళ్ళకి ఈ టెక్నిక్ అనేది హెల్ప్ అవుతుంది. మిమ్మల్ని సంకల్పాస్ ని సెట్ చేసుకోమని చెప్పాను. అయితే ఈ టెక్నిక్ ని బేస్ చేసుకుని, అంటే ఎప్పుడైతే మీకు మార్నింగ్ మెలకు వస్తుందో ఆ సమయంలో మీరు కొన్ని ఆలోచనలు చేయడానికి, మీ సంకల్ప బలాన్ని పెంచుకోవడానికి, విశ్వంలో ఉన్న హై ఫ్రీక్వెన్సీని ఉపయోగించుకోవడానికి ముందుగానే ఒక పేపర్ తీసుకుని 18 థింగ్స్ డిజైర్స్ లిస్ట్ ని రాయాలి. అంటే ఒక పేపర్ ని తీసుకుని ఒక్కొక్కటి మీకు ఉన్న కోరికలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం 18 కోరికల్ని రాసి, మళ్ళీ అవే 18 కోరికల్ని మళ్ళీ ఇంకొక రోజు రాసి, మళ్ళీ 18 కోరికల్ని ఇంకొక రోజు రాసి, అలా 3 టైమ్స్ రాసి ఆ కోరికల్ని మీ మైండ్ లో కొంచెం స్టోర్ అయిన తర్వాత ఎవరికైతే మార్నింగ్ 3-5 మధ్యలో మెలకు వస్తుందో వాళ్ళు ఈ 18 థింగ్స్ లిస్ట్ లో ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికల్ని ఒక 3 తీసుకుని వాటిని మీరు ఆ సమయంలో మానిఫెస్ట్ చేయండి. ఈ 18 థింగ్స్ డిజైర్ లిస్ట్ అనేది మీకు చాలా బాగా పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం మీ కోరిక పట్ల క్లారిటీ ఇవ్వడమే కాదు, మీకు ఆ టైంలో మెలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా 3-5 మధ్యలో మీరు వీటిలో ఏదో ఒక కోరికని గుర్తు చేసుకునే విధంగా కూడా మీ సబ్ కాన్షియస్ మైండ్ ప్రేరేపిస్తుంది. సో అందుకనే ముందుగానే 18 థింగ్స్ డిజైర్ లిస్ట్ ని ఒక బుక్ లోని లేదా పేపర్స్ లో రాసి మీరు 3 టైమ్స్ రిపీట్ చేసి పెట్టుకోండి. ఎప్పుడు మెలకు వచ్చినా మాత్రం వీటిలో ఏదో ఒకటి లేదా 2 లేదా 3 సెలెక్ట్ చేసుకుని ర్యాండమ్ గా మీ మైండ్ కి ఏవస్తే అవి రిపీటెడ్ గా అనుకోండి, అది కూడా పడుకునే. అయితే నేను వీడియోలో స్టార్టింగ్ లో చెప్పాను, సో అది ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ని చెప్తున్నాను. ఇది కంపల్సరీ ప్రతి ఒక్కరికి తెలియాలి. మీకు ఒకవేళ మార్నింగ్ 3-5 మధ్యలో నిద్ర మెలకు వస్తే మీరు బెడ్ మీద ఉండి సంకల్పాస్ ని చేస్తుంటే లేదా మీ డిజైర్స్ ని చేస్తుంటే మీరు ఖచ్చితంగా రైట్ సైడ్ కి పడుకుని మాత్రమే డిజైర్స్ ని మానిఫెస్ట్ చేయండి. ఎందుకని అంటే రైట్ సైడ్ పడుకున్నప్పుడు మీ మైండ్ ఎనర్జీస్, మీ బాడీ ఎనర్జీస్ డిఫరెంట్ గా ఉంటాయి. ఒకవేళ మెలకువ వచ్చినప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ కి పడుకుని ఉన్నా మళ్ళీ మీరు టర్న్ అవ్వి రైట్ సైడ్ కి పడుకుని హార్ట్ మీద ప్రెజర్ పడకుండా రైట్ సైడ్ కి కనెక్షన్ తీసుకుని అప్పుడు మీరు ఐస్ ఓపెన్ చేసైనా లేదా క్లోజ్ చేసైనా గానీ మీరు అనుకుంటున్న థింగ్స్ ని మానిఫెస్ట్
మేనిఫెస్ట్ చేయండి. 18 కోరికల్లో ర్యాండమ్ గా మీ మైండ్ లో ఏ థాట్స్, ఏ కోరికలు అయితే వస్తాయో, ఏవైతే సంకల్పాలుగా మీరు భావిస్తారో, కోరిక ఖచ్చితంగా వెంటనే నెరవేరాలి అనుకుంటారో, ఆ కోరికకి మాత్రమే మీరు ఎనర్జీని ఇస్తూ, ఈ విధంగా ఐస్ ఓపెన్ చేసుకునైనా లేదా క్లోజ్ చేసుకునైనా కంపల్సరీ రైట్ కి పడుకుని సంకల్పాలని సంకల్పించండి, మీ కోరికల్ని మేనిఫెస్ట్ చేయండి. మీ ఫ్యామిలీకి బ్లెస్సింగ్స్ ఇస్తే అలాగే రైట్ సైడ్ కి పడుకుని బ్లెస్సింగ్స్ ఇవ్వండి, లేదా మీకు మీరు అప్రిషియేషన్స్ చేసుకుంటున్నా కూడా ఆ విధంగానే అప్రిషియేషన్స్ అనేవి చేసుకోండి. మీలో ఎంత మందికి ఈ విధంగా మెలకు వస్తుంది న్యాచురల్ గా అనేది కింద కామెంట్స్ లో షేర్ చేయండి. అలాగే మీకు ఉన్న డౌట్స్ అనేవి క్లియర్ అవ్వాయని అనుకుంటున్నాను. ఆ సమయంలో సడన్ గా మెలకు రావడం వెనక ఉన్న కారణాలు, అలా మెలకు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి అనే విషయాలు తెలిసినాయి కాబట్టి, మీకు ఈ వీడియో ఉపయోగపడింది అని అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి చాలా విషయాల్ని మీకు క్లారిటీ ఇస్తూ, మీ డౌట్స్ ని క్లియర్ చేస్తూ, లా ఆఫ్ అట్రాక్షన్ మీద, యూనివర్స్ కాన్సెప్ట్స్ మీద నేను మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటాను మన ఛానల్ ద్వారా. సో సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. నమస్తే.